వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. అయితే రేషన్ తీసుకోవడం జరుగుతూ ఉంది. అయితే అందరూ రేషన్ తీసుకునే ఉంటారని అనుకుంటున్నాను, కానీ ఎవరైనా కొంతమంది ఆధారం ఏమీ లేదు అంటే దూరంగా ఉన్నాము, ఏ విధమైన రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ లేదని ఎవరైనా తీసుకోకుండా మిస్ అయ్యి ఉంటే వెంటనే మీరు రేషన్ తీసుకోవడానికి వెళ్ళవలసిందిగా చెప్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మన సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పారు ఏంటంటే, రేషన్ కార్డు లేకపోయినా కూడా రేషన్ తీసుకున్న వారు ఉన్నారు. అయితే వాళ్ళు అక్కడ అధికారులు కొంతమంది ఉంటున్నారు కాబట్టి వాళ్ళని అప్రోచ్ అయినప్పుడు అందరికీ ఇది అందాలనే దృష్టితో ఇవ్వడం జరుగుతుందండి. అంటే లాక్డౌన్లో ఉన్నాం కాబట్టి అందరికీ అవసరం ఉంటుంది కాబట్టి మీరు ఒకవేళ తీసుకోకపోతే వెంటనే తీసుకోవడానికి వెళ్ళండి. అలాగే 1000 రూపాయలు కూడా ఇస్తున్నారు కాబట్టి 1000 రూపాయలు తీసుకోవడానికి రేషన్ తీసుకున్న ప్రతి వారికి కూడా 1000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీకు ఫ్యామిలీకి పాత రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా, ఆధార్ కార్డు ఉన్నా లేకపోయినా కూడా ఇవి తీసుకోవడానికి మీరు అర్హులని చెప్తున్నారు కాబట్టి వెంటనే మీరు మీ దగ్గరలోని వాలంటీర్స్ని కానీ లేదా గ్రామ సచివాలయానికి కానీ వెళ్ళి మీరు వెంటనే మీ పేర్లు నమోదు చేసుకొని రేషను అలాగే 1000 రూపాయలు కూడా తీసుకోవడానికి మీకు అర్హత ఉంది. సీఎం చెప్పారు కాబట్టి మీరు వెనక వాడవలసిన పని అయితే ఉండదండి. మీరు ఏ ప్రాంతంలో ఉన్నా కూడా అంటే ఆంధ్రాలో ఎక్కడ ఉన్నా కూడా మీరు తీసుకోవడానికి అర్హులు. సో మీరు వెళ్ళి చెప్పకపోతే వాళ్ళకి తెలియదు, అనేక మంది తీసుకోకుండా ఉన్నారేమో అని చెప్తున్నాను ఫ్రెండ్స్. వెంటనే మీరు తీసుకోవటానికి వెనకాడవద్దు. అయితే ఫ్రెండ్స్, డ్వాక్రా మహిళలకు కూడా నేను ఇవన్నీ క్లియర్ అయిన తర్వాత లోన్స్ కూడా వస్తాయని చెప్తున్నాము. అయితే 20 లక్షలు ఇస్తారు ఈసారి అని చెప్తున్నారు కాబట్టి అది ఎలా ఇస్తారో ఏంటనేది నేను ఒక వీడియో చేస్తాను. అలాగే నేను క్రాచెట్ వర్క్ని చేస్తున్నాను కాబట్టి నన్ను క్రాచెట్ వర్క్ ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే నెక్స్ట్ వీడియో క్రాచెట్ వర్క్ని చేస్తాను ఫ్రెండ్స్. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.